హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి బయాలజీ నీట్ క్లాసెస్. సో ఇంతకు ముందు వీడియోలో మీకు ఏ పార్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాను అంటే, మనకి వాల్యూమ్ ఎంత ఉంటుంది, కెపాసిటీ ఎంత ఉంటుంది, మన లంగ్ కెపాసిటీ ఏంటి అనేది డిస్కస్ చేసాం, అవునా? అంతకు ముందు ఏం చెప్పుకున్నాం మనం, మన లంగ్స్ అంటే ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రేషన్ టైంలో మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి అన్నాము. హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి ట్రావెల్ అవుతుంది అన్నాను. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ బాడీలో థొరాసిక్ క్యావిటీలో మనకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రన్ అవుతుంది అన్నాను. అయితే మరి నేను ఇంతకు ముందు చెప్పాను కదా, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి ట్రావెల్ అవుతున్నాయా లేదా విత్ ప్రూఫ్ అనేది మనం చూసుకోవాలి కదా. ఆ ప్రూఫ్ చూసుకోవడం కోసం మనకి ఆల్రెడీ ఎన్సీఆర్టి మెటీరియల్ ఎన్సీఆర్టి బుక్ లో, సో అక్కడ మీకు ఆల్రెడీ ఒక టేబుల్ అయితే ఇచ్చారు. ఆ టేబుల్ నేనైతే ఇప్పుడు మీకు వేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు ఒక చిన్న వర్డ్ అయితే మనం తెలుసుకోవాలి, దట్ ఈస్ పార్షియల్ ప్రెజర్. పార్షియల్ ప్రెజర్ పేర్లోనే ఉంది, పార్షియల్. ఓకే, సో పార్షియల్ ప్రెజర్ అంటే ఏంటంటే, మీనింగ్ చూడండి, ప్రెజర్ అనేది మీకు ఆ ప్రెజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టోటల్ గా గ్యాసెస్ ఉన్నాయమ్మా, కంప్లీట్ గా గ్యాసెస్ ఉన్నాయి. ఇందులో ఒక్కదాని గురించి లేదా ఆక్సిజన్ గురించి కానీ, కార్బన్ డైఆక్సైడ్ గురించి కానీ, ఇంకా ఏదైనా వాటి గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే, ఇండివిడ్యువల్ అంటమ్మా, ఒక్కదాని గురించి తెలుసుకోవాలనుకుంటే, అంటే స్పెసిఫిక్ ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవాలంటే ఇండివిడ్యువల్ అంటారు. సో ప్రెజర్ అర్థమవుతుంది అనుకుంటున్నా, ప్రెజర్ ఇండివిడ్యువల్ గ్యాస్ ని ఎక్కడ, ఇన్ మిక్చర్ ఆఫ్, అంటే అన్ని కలిసిపోయింటాయి, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్, అలా మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ లో, అంటే అన్ని కలిసిపోయిన దాంట్లో ఇండివిడ్యువల్ గ్యాస్ అనేది ప్రెజర్ ని చూపిస్తే దాన్ని ఏమంటాము అంటే పార్షియల్ ప్రెజర్ అని అంటాం. అర్థమవుతుందా? మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ లో ఇండివిడ్యువల్ గ్యాస్, ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అన్ని మిక్స్ అయిపోయింది కదా, ఎంత ఉన్నాయి అనేది మనకు తెలియాలి కదా. సో అట్లా ఇండివిడ్యువల్ ఆక్సిజన్ ఎంత ఉంది, ఇండివిడ్యువల్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది, దాంట్లో ప్రెజర్ ఎంత ఉంది, అర్థమైందా? ఇండివిడ్యువల్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ లో ఇండివిడ్యువల్ గా కానీ ప్రెజర్ అనేది ఉంటే దాన్ని ఏమంటాం మనం, పార్షియల్ ప్రెజర్. సో అప్పుడు ఆక్సిజన్ కి అయితే పార్షియల్ ఆక్సిజన్, పార్షియల్ కార్బన్ డైఆక్సైడ్, ఇలా రాస్తాం. ఓకే, ప్రెజర్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎలా అనేది మనం డిస్కస్ చేస్తాం. మనకు ఆల్రెడీ ఎన్సీఆర్టి మెటీరియల్ లో టేబుల్ అయితే ఉంది, ఆ టేబుల్ అయితే నేను వేస్తున్నాను, అది ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా చెప్తా. ఓకే, సో ఇక్కడ మీకు వచ్చేసరికి ఫస్ట్ వన్ అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ ఎంత ఉంది, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అల్వియోలై, ఆ నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్, నెక్స్ట్ బ్లడ్ లోనే ఆక్సిజనేటెడ్, నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ, టిష్యూ. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి అట్మాస్ఫియర్ ఆక్సిజన్ ఎంత ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందో ఇక్కడ మీరు టూ గుర్తు పెట్టుకుంటే చాలు. ఆ టూ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను ఈజీగా. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ ఎంత ఉంటుంది, 159. అలాగే అల్వియోలైకి వచ్చేసరికి ఎంత ఉంటుంది, 104. ఈ రెండు గుర్తుంటే చాలమ్మా, టోటల్ టేబుల్ మనం వేసుకోవచ్చు, టోటల్ టేబుల్ వేసుకోవచ్చు. ఎలా అనేది చూపిస్తాను చూడండి, 159 అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నారు కదా. సో 104 తెలుసుకున్నారు కదా, క్లియర్ కదా. ఇప్పుడు 104 పక్కనే ఆక్సిజన్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కు వచ్చేసరికి ఇక్కడ రివర్స్ చేస్తే ఎంత అవుతుందమ్మా, 40 అయిపోయిందా. నెక్స్ట్ దీన్ని రివర్స్ చేస్తే 59 95. రివర్స్ అంటే అలా అంటే మీకు గుర్తు పెట్టుకోవడం కోసం చెప్తున్నాను నాన్న, అంటే మనం బైహార్ట్ చేసామనుకో ఏదో ఒక రోజు మనం మర్చిపోతాం, ఏదో ఒక రోజు డెఫినెట్ గా మనం మర్చిపోతాం, అవునా? అదేదో ఈ రెండు గుర్తు పెట్టుకొని మనం ఇలా వేసుకున్నాం అనుకో, సింపుల్ గా ఉంటుంది అనుకుంటా,
159, 104 ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు అనుకుంటా. సో 104 పక్కన ఏంటి, డిఆక్సిజనేటెడ్ వస్తుంది కంపల్సరీగా, తర్వాత ఏంటి ఆక్సిజనేటెడ్, ఆక్సిజన్ వచ్చేసరికి 95. క్లియర్? 5 ఉంది కాబట్టి 40. ఇక్కడ 0 ఉంటే డెఫినెట్ గా కింద ఏం వేసుకోవాలి మనం, 45 వేసుకోవాలి. సో నెక్స్ట్ 40 అంటే 5 ఉన్న చోట 0 వేసుకున్నాను, సింపుల్ అంతే. చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఒకటి 0.3. అసలు ఇంకా మీరు ఎక్కడ బై హార్ట్ అయితే చేయొద్దు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ టేబుల్ మీకు ఆల్రెడీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో అయితే ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. అంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి ట్రావెల్ అవుతుందా లేదా అనేది అయితే మనం చూద్దాం. సో ఇక్కడ రండి కొంచెం. సో ఇదేంటి ఆల్వియోలే, మనకి షేప్ ఆల్రెడీ ఆల్వియోలే షేప్ తెలుసు కదా. సో ఇప్పుడు నేను ఏమన్నాను, అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ ఎంత ఉందన్నాను, 159 అవునా. నెక్స్ట్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉందన్నాను, 0.3. ఓకే అట్మాస్ఫియర్ లో ఉంది. నెక్స్ట్ ఏం చెప్తున్నా, ఆల్వియోలేలో ఎంత ఉంది ఆక్సిజన్, 104. కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది, 40. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి బ్లడ్. సో మీకు వేరియేషన్ కోసం నేను ఇలా వేస్తాను, ఇది వచ్చేసరికి డిఆక్సిజనేటెడ్ బ్లడ్. నెక్స్ట్ ఇలా వచ్చేసరికి ఆక్సిజనేటెడ్ బ్లడ్, జస్ట్ వేరియేషన్ కోసం అమ్మ, అలా ఏమి ఉండదు. ఓకే వేరియేషన్ కోసమే. సో ఇక్కడ వచ్చేసరికి డిఆక్సిజనేటెడ్ ఎంత ఉందన్నాను ఆక్సిజన్, 40. కార్బన్ డైఆక్సైడ్ 45. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ ఎంత, 95. కార్బన్ డైఆక్సైడ్ 40. నెక్స్ట్ టిష్యూస్ అమ్మ. సో టిష్యూస్ వచ్చేసరికి ఇదేమో ఆల్వియోలై, ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇక్కడ వచ్చేసరికి డిఆక్సిజనేటెడ్, ఇది వచ్చేసరికి టిష్యూ. సో ఇక్కడ టిష్యూలో వచ్చేసరికి ఆక్సిజన్ ఎంత ఉంది, 40. కార్బన్ డైఆక్సైడ్ 45. క్లియర్? సో ఇప్పుడు ట్రావెల్ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ లోకి ట్రావెల్ అవుతుందా లేదో చూద్దామండి. సో చూడండి ఇప్పుడు ఆక్సిజన్ అట్మాస్ఫియర్ లో ఎంత ఉందమ్మా, 159. ఇప్పుడు ఆక్సిజన్ ఇక్కడ ఆల్వియోలలో ఎంత ఉంది, 104. మరి హై టు లో సరిపోయింది అనుకుంటున్నా, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి, ఇలా అట్మాస్ఫియర్ నుంచి ఆల్వియోలకి ఎంటర్ అయితే ఆ ప్రాసెస్ ఏమంటాం, బ్రీథింగ్. నెక్స్ట్ అలాగే ఇక్కడ నుంచి చూడండి, మళ్ళీ 104 ఆక్సిజన్ ఉంది కదా, ఇక్కడ హై టు ఇక్కడ చూడండి డిఆక్సిజనేటెడ్, డిఆక్సిజనేటెడ్ ఎంత, 40. మరి 104 కంటే 40 అనేది తక్కువే కదా. సో హై టు లో, హై టు లో వచ్చిందా. సో హై టు లో వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, ఈ 40 కాస్త మీకు ట్రావెల్ అయ్యి ట్రావెల్ అవుతుంది నాన్న, అర్థమవుతుందా. నీకు ముందుకి వెనక్కి వెళ్ళట్లేదు, అంటే మెంబ్రేన్ ద్వారా ఏం వెళ్ళట్లేదు. సో ఇక్కడ ట్రావెల్ అవుతుంది నాన్న, ట్రావెల్ అయ్యి ఎలా కన్వర్ట్ అవుతుంది, 95 కి కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది, 95. మీరు మ్యాథ్స్ అయితే అప్లై చేయద్దు ఇక్కడ, మ్యాథ్స్ అప్లికబుల్ అయితే ఉండదు. నెక్స్ట్ 40 నుంచి ఎంత కన్వర్ట్ అయిందమ్మా, 95. ఓకే ఉంచండి. ఇప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో ఎంత ఉంది నీకు ఆక్సిజన్, 95 ఉంది. మరి ఇప్పుడు టిష్యూలోకి ట్రావెల్ అవ్వాలి కదా. సో టిష్యూలోకి ట్రావెల్ ఇవ్వాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత, 95, ఇక్కడ ఎంత, 40. మరి హై టు లో అయింది కదా, హై టు లో, సింపుల్ లాజిక్. మనకి ఆక్సిజన్ అయినా లేదా కార్బన్ డైఆక్సైడ్ అయినా ట్రావెల్ అవ్వాలంటే హై కాన్సన్ట్రేషన్, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్, అవునా. హై టు లో, హై టు లో చూడండి, 159 నుంచి 104 హై టు లో, 104 నుంచి 40 హై టు లో, నెక్స్ట్ 95 నుంచి 40 హై టు లో. అంటే ఇప్పుడు ఆక్సిజన్ ఏమైంది, టిష్యూ దగ్గరకు వచ్చేసింది, టిష్యూ అనేది యూటిలైజ్ చేసుకుంది, టిష్యూ యూటిలైజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి అనేది రిలీజ్ అవుతుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉందో చూడండి ఇక్కడ. సో టిష్యూలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత, 45. ఇక్కడ ఎంత ఉంది, 45.
అవునా? సో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే సిమిలర్ గా 40-40, 45-45, సో నార్మల్ గా ఎంటర్ అయిపోయింది. అంటే మీరు ఈక్వల్ గా ఉంది కదా అని అంటారేమో. ఇట్స్ అంటే ఇది మీకు ఇక్కడ ఎంటర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి. సో ఇప్పుడు చూడండి కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రావెల్ అవుతుంది చూడండి. సేమ్ హై టు లో, హై టు లో, హై టు లో, అర్థమైందా? సో ఇట్ ఈస్ అ కామన్. అయితే ఇక్కడ మీకు మిమ్మల్ని ట్విస్ట్ చేసేది ఏంటి అంటే, ఈ డయాగ్రామ్ లో ఏబిసిడిగా అయినా ఇచ్చి మిమ్మల్ని ఇక్కడ మీకు MMHg ఎంత ఉంది, ఆక్సిజన్ MMHg ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది అని అంటారు. ఇది నేను ఐడెంటిఫై చేసేది నానా MMHg ఐడెంటిఫై చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్పా. ఇదేంటిది ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇట్ సైడ్ వచ్చేసరికి ఏంటి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్పా. మరి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ కి తీసుకెళ్లేది ఎవరు, అర్థమవుతుందా? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని లంగ్స్ కి తీసుకెళ్లేది ఎవరన్నా, దట్ ఈస్ సిస్టమిక్ వెయిన్. నెక్స్ట్ అలాగే ఇట్ సైడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని టిష్యూకి ట్రావెల్ చేసేది ఎవరు అంటే పల్మనరీ వే, పల్మనరీ వే, అర్థమవుతుందా? సో వీళ్ళు మీకు క్యారీ చేస్తూ ఉంటుంది నాన్న. ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే వెయిన్స్, క్యాపిలరీస్ ఇవన్నీ మనం సర్క్యులేటరీ సిస్టమ్ లో డిస్కస్ చేసుకుంటాం. సర్క్యులేటరీ సిస్టమ్ లోనే అయితే వస్తుంది. మరి దానికి దీనికి లింక్ ఉందంటే ఉందమ్మా. సో అక్కడ కూడా మనకి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్. డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఈ టాపిక్ లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ లోకి ట్రావెల్ అవుతుందా లేదా, ఆక్సిజన్ ఎంత ఉంది అట్మాస్ఫియర్ లో, అల్వియోలైలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ డిఆక్సిజనేటెడ్ లో ఎంత ఉంటుంది, ఆక్సిజనేటెడ్ లో ఎంత ఉంటుంది, అలాగే బ్లడ్ కి వచ్చేసరికి ఎంత అవుతుంది. క్లియర్? సో మీరు వెయిన్స్, వెయిన్ లెట్స్ ఇది అవునా కాదా ఇవి తెలుసుకోవాలంటే మనం సర్క్యులేటరీ చాప్టర్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఇంకా ఆ టాపిక్ అయితే రన్ అవ్వలేదు, నెక్స్ట్ టాపిక్ అయితే అదే, అది చెప్పినప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఈ నేమ్స్ అయితే వస్తాయి. క్లియర్ నానా? ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఇవి ఎంత పర్సెంటేజ్ అనేది. ఇక నెక్స్ట్ మీకు చెప్పబోయేది ఏంటంటే, ఓకే ఇక్కడ నేను బ్రీతింగ్ అనే ఒక పాయింట్ రాశాను, నెక్స్ట్ చూడండి. ఇక్కడ మీకు అల్వియోలై నుంచి నెక్స్ట్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ కి ట్రావెల్ అవుతుంది కదా, సో దాన్ని ఏమంటారంటే డిఫ్యూజన్, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్. ఎక్కడ నుండమ్మా, అల్వియోలై నుండి, ఫ్రమ్ అల్వియోలై అండ్ డిఆక్సిజనేటెడ్ లేదా క్యాపిలరీస్. నెక్స్ట్ తర్వాత ఏంటి మీకు, ఆ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది నాన్న, ట్రాన్స్పోర్ట్ అవుతుంది మొత్తం. అంటే ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అవుతుంది అన్నాను కదా, సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. నెక్స్ట్ తర్వాత ఏమైంది, ట్రాన్స్పోర్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఏమవుతుంది డిఫ్యూజన్. ఎవరు డిఫ్యూజ్ అవుతున్నారమ్మా, డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఎక్కడ నుండి నీకు, ఎక్కడ నుండి నానా, క్యాపిలరీస్ నుండి. ఇదేంటిది ఏమంటున్నాం మనం, టిష్యూ ఫైనల్ స్టెప్. సో తర్వాత ఏమవుతుంది, నన్ను టిష్యూ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది కదా, సో దాన్ని యూటిలైజేషన్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేయబోయేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డిస్కస్ చేస్తాను. ఇప్పుడు దీని మీద మీకు క్వశ్చన్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకే, లాస్ట్ లో ప్రతి వీడియోలో మనం ప్రతి టాపిక్ కి వెనక, ఐ మీన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు బిట్స్ అయితే 2-3 బిట్స్ అయితే డిస్కస్ చేస్తున్నాను కదా, సో అలాగే ఈ టాపిక్ కి కూడా 2 బిట్స్ అయితే ఇప్పుడు నేను డిస్కస్ చేయను. సో సింపుల్ క్వశ్చన్ నానా, 2 క్వశ్చన్స్. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అల్వియోలై. అట్మాస్ఫియర్ లో ఎంత అన్నాను, 150 అన్నాను. నెక్స్ట్ ఎంత గుర్తుపెట్టుకోమన్నాను, 104. డైరెక్ట్ బిట్టే కదా మనకి 104, అవునా? ఇక్కడ అడిగింది ఎంత, ఆక్సిజన్ ఎవరిలో, అల్వియోలైలో.
అట్మాస్ఫియర్ పోతే ఇంకేముంటుంది, ఆల్వియోలైలు ఇదే కదా 104. నెక్స్ట్ పార్షియల్ ప్రెజర్, ఇక్కడ చూడండి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అడిగాడు నాన్న. సో కార్బన్ డైఆక్సైడ్ కి వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్ లో మీకు రన్ అవుతుంది. ఆల్వియోలైలో ఎంత, 40. ఓకే చూద్దాం. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్నాడు, డిఆక్సిజనేటెడ్ అయితే 45 వస్తుంది, డిఆక్సిజనేటెడ్ అయితే 45 వస్తుంది. కానీ ఇక్కడ ఏం అడిగాడు, ఆక్సిజనేటెడ్ అంటే 40. నెక్స్ట్ డిఆక్సిజనేటెడ్ 45, నెక్స్ట్ టిష్యూ 45. అంటే యాక్చువల్గా అయితే వీళ్ళు ఫస్ట్ ఆల్వియోలై తర్వాత డిఆక్సిజనేటెడ్, ఆక్సిజనేటెడ్ టిష్యూ కానీ ఇస్తే మనకి 40, 45, 40, 45 వస్తుంది. కానీ ఫస్ట్ ఇక్కడ ఏంటి, అంటే ట్విస్ట్ చేయడం కోసం రాను, ఇది ట్విస్ట్ చేయడం కోసమే, కన్ఫ్యూజ్ చేయడం కోసమే. ఆల్వియోలై ఆక్సిజనేటెడ్ అనే ఇచ్చారు, డిఆక్సిజనేటెడ్ ముందు ఇవ్వకుండా. అంటే ఆర్డర్ చెప్పాం కదా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో అనేది. అలా మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఆన్సర్ చాలా స్పీడ్గా వస్తుంది కదా, కన్ఫ్యూజ్ చేశారనుకో లేట్ అవుతుంది కదా. సో దానికోసం ఇలా మీకు ఆల్వియోలై ఆక్సిజనేటెడ్, డిఆక్సిజనేటెడ్ అండ్ టిష్యూ.